ग्लामरधर विष्णु महेश्वर नम चतुर्भुजं प्रसन्न वदनं ध्याय सर्वज्ञो प्रशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो इंदिरा अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। इंदिरा अने पेर आर अक्षरा पेर। ఒక సిరీస్లో చూసినట్టయితే 14వ నంబరు, మరొక సిరీస్లో చూసినట్టయితే 37వ నంబరు, అంటే 5x1 కాంబినేషన్ ఇందిరా. ఒక ఇందిరా అనే పేరు మనకు దీంట్లో పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం మనకు ఈ యొక్క 18వ నంబర్ వస్తుంది. ఈ 18వ నంబర్ అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్ళి అక్కడ నుండి వదిలిపెడితే కింద పడిపోవాలి అలాంటి నెంబరు 18. మరి లగ్జరీ జీవితాన్ని గడిపే నెంబర్ అండి. ఈ యొక్క ఇందిరా అనే పేరు 1/5 అనేది లగ్జరీ జీవితాన్ని గడుపుతుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మరియు పాజిటివ్ అనేది కూడా తెలుసుకోవాలి. ఈ నెగిటివ్ పాజిటివ్ దేని మీద ఆధారపడి ఉంటుందండి? మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. మనం వివాహం చేసుకున్న వివాహ తేదీని బట్టి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ముఖ్యమండి. మానవుడికి రెండే రెండు, ఒకటి పుట్టుక, ఒకటి పెళ్ళి, నెక్స్ట్ చనిపోవడం. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక పేరుకి కూడా ఈ యొక్క వివాహపు తేదీ, మన పుట్టిన నంబరు, పుట్టిన డెస్టినీ, వివాహపు డెస్టినీ, ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పేరును సరిచేయాలంటే ఈ యొక్క వివాహపు తేదీ మరియు ఒక డెస్టినీ నంబర్ అనేది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి ఇందిరా అనే పేరు మనం గమనించినట్టయితే ఆరు అక్షరాల పేరులో 1/5 కాంబినేషన్ చక్కటి కాంబినేషనే. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తెలిస్తే మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక 50% చెప్పవలసింది ఏంటంటే ఇందిరా అనే పేరు పెట్టుకున్న వారు ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది, చదువు మధ్యంతరంగా ఆగిపోతుంది, చదివిన చదువుకు ప్రతిఫలం ఉండదు, తర్వాత చిన్నతనంలోనే కూడా అన్ని సమస్యలతో జీవితాన్ని పెరుగుతూ వచ్చిన వారే ఇందిరా. మరి ఇలాంటి పేరు పెట్టుకున్న వారు పేరు కరెక్షన్ చేసుకోవాలి. పేరు కరెక్షన్ చేసుకుంటే ఆర్థికంగా డబ్బులకు ఎప్పుడు కొరతేనండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అని కూడా మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది ఇందిరాలు 90% కాకుండా ఒక 10% లగ్జరీ లైఫ్ లీడ్ చేసేవారు ఉంటారు. కానీ 90% మాత్రం నష్టాన్ని లీడ్ చేసేవారు, అంటే నష్టమైన జీవితాన్ని తీసుకొని ముందుకు నడిచేవారు ఉంటారు. వీళ్ళ జీవితంలో అన్నీ కోల్పోవడం, ప్రతి ఒక్కటి కోల్పోవడం, ప్రతి ఒక్కటి సాక్రిఫైస్, అంత ఇతరులకి వీళ్ళకి లేకున్నా కూడా ఇతరులకు దానం చేస్తుంటారు. వీళ్ళకు ఇంట్లో తినడానికి ఖర్చు ఇబ్బంది అవుతుందంటే ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణం ఇందిరా. మరి ఇలాంటి పేరు పెట్టుకున్న వారు చాలా జాగ్రత్తగా దానిలో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేసుకుంటే అసలు మీకు జీవితంలో తీరు ఉండదండి. ఇందిరా అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యొక్క మేషరాశి వారు మరియు వృషభ రాశి. ఇక్కడ మేషరాశి అంటే ఇక్కడ మనం గమనించవచ్చు రెండు మూడు అంటే మేషం అనేది ఒకటో పాదం కిందకు వస్తుంది, మేషరాశి కిందకు వస్తుంది. రెండు మూడు నాలుగు భాగం మాత్రం వృషభ రాశి. ఆ అనే అక్షరం మేషరాశి కిందికి, ఈ ఊ ఏ అనే అక్షరాలు వృషభ రాశి కిందికి. ఈ యొక్క కృత్తికా నక్షత్రం కాబట్టి ఇందిరా అనే పేరు పెట్టుకున్నవారు మన నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నారా, మరి ఏ విధంగా పేరు పెట్టుకున్నారా కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. మీ పేరును సరి చేసుకుంటే అసలు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.